అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అంటారు. అంత శక్తివంతం ఇది. శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి. ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. గంగానది ఆవిర్భావం గురించి చెప్తూ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఒకదాన్ని ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. నాయనా రామా, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది. ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా? ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలు వెయ్యాలి అంటే చేతిలో చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్పబాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసాయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది 3వ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా. ఇప్పుడు మన్మధుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. 5 పుష్పబాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది. కామాక్షి, కంచి కామాక్షి అదే కదండి. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు. అయిపోయి తాళి కట్టించాడు, తాళి కట్టాడు. సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి. ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది? మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి. ఆవిడ శివుడికి సౌందర్యం, బాహ్య సౌందర్యం, శివకామ సుందరి. నీకు నాకో అఖిలాండేశ్వరి, జగజ్జనని. ఈ లోకానికంతటికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు. అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు. మనకి జగదంబ, జగజ్జనని, ఆయనకి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది, మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు. మన్మధుడికి ఏం చేసింది? శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా, ఇంకెప్పుడు ఆయన మీద ఏకు బాణాలు, ఇవో మిగిలిన వాళ్ళ మీద అంటావా వేయి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెడుతున్నాడు. ఎందుకు పెట్టగలుగుతున్నాడు? అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి వేయి బాణాలు పర్వాలేదు, లోకం మీద వేయండి అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండి అని మీరు అనుకోకండి. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృరుణం తీర్చుకోవడానికి. తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి, అందుకు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు, వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు. ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఒరే, అసలు పార్వతీదేవే శక్తిస్వరూపిణి, పరమశివుడు తేజపుంజం మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే, తేజస్సులు కలిస్తే, ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే, అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా? అది ఎంత తేజవంతంగా ఉంటుంది, ఎవరు వహిస్తారా భూతాన్ని, ఎవరు చూడగలరా ప్రాణిని? కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్ళి అడుగుదాం, మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బుద్ధుందా అసలు ఈ మాట వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను. అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం? వాళ్ళు అలా ఎందుకు అనాలి? అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని? మీరు కంగారు పడిపోకుండా ఉండండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్నారు. నిజమేంటే నిజమే, అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. బయట నించుని పెద్ద కేకేశారు. ఏమని,
ఓ దేవదేవ మహాదేవ లోకమునకంతటికీ రక్షించవలసినవాడా అని కేకేశారు. వీళ్ళకి ఏం ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు. మహానుభావ, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్యక్రీడను అనుభవిస్తున్నావు, మీ ఇద్దరికీ బిడ్డ పుడితే దుస్సహం, మేము తట్టుకోలేం, అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసేయి, ఆమెని ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయమను. మీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు. ఎంత అక్కర్లేని విషయం అనేది. అంటే ఆయన అన్నాడు, తండ్రితనం అండి, తప్పకుండా మీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఇటువంటి భూతమును సృష్టించాను, అలాగే వెళ్ళిపోతాను, కానీ ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది. నేను పార్వతీదేవి యందు వదిలిపెట్టద్దని మీరు అంటున్నారు, మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను, ఎవరు భరిస్తారు చెప్పండి అన్నారు. భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి, భూమి గుర్తొచ్చింది. అన్నీ ఆవిడేగా భరిస్తుంది, పాపం ఆవిడే భరించాలి. అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు. చూపించి ఈ భూమి భరిస్తుంది, దీని మీద వదిలేసేయండి. భూమి ఏమనాలి, అదేమిటయ్యా, ఆయన భార్య ఎందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివతేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు, నేనెలా స్వీకరిస్తాను, భూకాంత ఆమె స్త్రీ భూదేవి నాలోకి ఎలా ప్రవేశిస్తుంది, శివవీర్యం దోషం అవుతుంది కదా, నేను పుచ్చుకోననాలి. ఆవిడ సంతోషించింది, శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకుని తప్పకుండా పుచ్చుకుంటానని. అనేటప్పటికీ పరమశివుడు ఏం చేశాడంటే ఆయన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టేశాడు. అది ఉత్తర క్షణం భూమి అంతటా పాకేసింది. పాకేసి పర్వతాల్లో నదుల్లో సముద్రాల్లో చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసింది ఆవిడ, నా ఒళ్ళు మండిపోతోంది, దగ్ధమైపోతోంది, నా శరీరం అంతా శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను, దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను, నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టనో అని అడిగింది ఆవిడ. ఇప్పుడు దేవతలందరూ ఒకరి మొహాల్లో ఒకళ్ళు చూసుకుని అన్నారు, ఒళ్ళు మండిపోతోంది తట్టుకోలేనన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాడిలో వదిలేయన్నారు, అంటే అగ్నిహోత్రుల్లో వదిలేయమన్నారు. అంటే ఇప్పుడు ఆవిడేం చేసింది, తనలో పడినటువంటి శివవీర్యాన్ని అగ్నిహోత్రుల్లోకి వదిలిపెట్టేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. పెద్ద పెద్ద అరుపులు కేకలు ప్రార్థనలు హడావిడి, బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు. అమ్మవారికి అనుమానం వచ్చింది, ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది. మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా, మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు, భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అంది, మీ ఇద్దరికీ సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు. ఆవిడంది, ఏ ఆడదైనా అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి. ఎర్రబడిన కళ్ళతో అమ్మవారంది, అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు, మీరు చెప్పకూడని మాట చెప్పారు, నన్ను తల్లిని కావద్దు అని శాసించారు, నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు, నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివవీర్యాన్ని భూకాంత ఎందు ప్రవేశపెట్టారు, కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను, ఇక నుంచి మీ భార్యల వలన మీకిక సంతానము కలగకుండుగాక, ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు అంది. అందుకని ఏమంటే ఎప్పుడూ 33 కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు, పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క సంతానం. ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది, నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది, నువ్వెలా పట్టుకున్నావు, నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని, ఆవిడ్ని శపించింది. నువ్వు ఒక్క రూపంతో ఉండవు, భూమి అని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది, ఒక చోట చౌటు నేల, ఒక చోట నల్ల నేల, ఒక చోట ఎడారి, ఒక చోట పంట పండే నేల, ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు. అంతేకాదు, బహుభార్య భవిష్యసి, నీకు ఒక్క భర్త ఉండడం, నీ భర్త కానివాడి వీర్యం నువ్వు పుచ్చుకున్నావుగా, నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్కుండరు. అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే, ఎంతమంది ఆవిడికి భర్తలు లెక్కలేదు. కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం. ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి,
ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి, తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ యందు నిజమగుగాక. ఏ తల్లి అయినా ఏది సహించలేదు, ఎంత తప్పైనా సహిస్తుంది. కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడనుకోండి కొడుకు, అమ్మ మాత్రం ఒక్కనాటికి క్షమించదు. ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు. ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం, ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను. కాబట్టి అమ్మతనాన్నే చూడాలంతే కొడుకు. కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా, నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారండి. అందుకే భూమిపతి పతే, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన భూమిపతే. ఎంత దారుణం అండి అది. ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన భూమిపతి, ఆయనకి కొడుకు పుట్టాడు. ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి, కొడుకు. ఆ భూమిపతి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయనేమవుతాడు, ఈయన భూమిపతే, తన కొడుకు తనకి భర్త. ఇంతకన్నా దారుణమేముంది. ఇది పార్వతీదేవి శాపం. నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విరిచారు. ఒరే, అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా, ఎవడ్రా ఈ మాట చెప్పింది అసలు అన్నారు. వాడు ఉంటాడేమిటి ఇంక అక్కడ. ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు. ఒరే, ఎందుకు వెళ్ళావురా నువ్వు, నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళారు. హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదన్నారుగా, అందున ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. గొడవ ఎక్కడొచ్చింది, ఇక్కడతో ఏమైపోలేదు గొడవ. తారకాసురుడని వాడు బయలుదేరాడు. వాడికి తెలిసే విషయం, ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టరని, దేవతలకి బిడ్డలు పుట్టరని తెలుసు వాడికి. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు, వాడు చాలా తెలివైన వాడు. వాడు నాకు చావుద్దన్నాడు, అది కుదరదన్నాడు ఆయన. అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు. బ్రహ్మగారు ఏమంటారు, తథాస్తు అన్నారు. ఇంకా వాళ్ళకి పుట్టరు, నేను చావను, అది వాడి ధైర్యం. ఇప్పుడు వాడు ఎవరిని కొట్టడం మొదలెట్టాడు, దేవతల్ని. ఇప్పుడు వాళ్ళేం చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి అడిగారు, మీకు బిడ్డలు కలగకూడదు, మీ ఇద్దరు తపస్సు చేసుకోండి అని. వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుని, వాళ్ళిద్దరు తపస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండి అన్నారనుకోండి, ఇంకేమైనా ఉందా? వద్దన్నావు, అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ. అంటే మీరు బాగా గమనించండి, ఏదైనా ఆడది భరిస్తుంది, కానీ ఆడదాని అమ్మతనానికి ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు. అది ఈ జాతి క్షమించలేదు. ఇది రామాయణం యొక్క తీర్పు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని. కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు. ఎందుకని, వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు తారకాసురుడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులను అడగలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం, ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఒరే పార్వతీ పరమేశ్వరులకి ఇంక పిల్లాడు పుట్టడం అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అడగడం అన్న విషయం మర్చిపోండి. పోనీ మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది, ఇంకాను అగ్నిహోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా, అగ్నిహోత్రుల్లో ఉందిగా, అంటే యాపిల్ పండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది అది. పోని దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే మీ భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు, ఆవిడ శాపం ఉందిగా. పైగా ఆ శివవీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు, ఏ ఆరది పుచ్చుకుంటుంది. పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టగా, పార్వతీదేవిని వెళ్ళి అడగలేము. పోనీ శివవీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము. ఎలా ఆలోచించి, ఆయన తక్కువడండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే, నేను అందుకే బ్రహ్మ అని అన్ను, బ్రహ్మగారు అంటుంటాను. ఆయన సలహా లేకపోతే లోకం లేదు, మన ఉపన్యాసమే లేదు. ఆయన అన్నారు, హిమవత్ పర్వతం ఉందే హిమవంతుడు, ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి పార్వతి. పెద్దమ్మాయి దేవతా స్త్రీలలోకి రాదు, ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. ఇప్పుడు తనకి బిడ్డలు తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే, తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా. అందుకని కొంచెం మనసు కుదుటపరచుకుని పోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది. అక్క జోలికి వెళ్ళదు, ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదోటి ఉంటుంది, అక్క కొడుకు తన కొడుకే అవుతాడు కాబట్టి. కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదంటే
ఆ గంగాదేవి యందు ఈ శివవీర్యాన్ని నిక్షేపించాలి. ఇప్పుడు శివవీర్యం ఎవరి దగ్గర ఉంది? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి? గంగాదేవిలో విడిచిపెట్టాలి. గంగాదేవి ఒప్పుకోవద్దు కాబట్టి మీరేం చేయాలి? మీరేగా వెళ్ళి ప్రార్థన చేశారు, మీరే వెళ్ళి అగ్నిహోత్రుడిని గంగని ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమనుకోవద్దు, శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, నువ్వు అది బుచ్చుకో అంటే చీ నోర్మూయి అంటే. అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి. పురుషులందరూ వెళ్ళి చెప్తే అసహ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళి అగ్నికి చెప్పండి, అగ్ని వెళ్ళి ఆవిడికి చెప్తారని. ఇంత ఎందుకండి ఇంత ఇబ్బంది అంటే, ఇది గట్టిగా చెప్పుకునేది కాదు, ప్రయత్నం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్టని తెలిస్తే చంపేతలు పారేస్తాడు ఆయన తారకాసుడు. అందుకని ఎవరికీ తెలియకుండా జరగాలి ఈ పని అంతాను. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు, ఏదో ఒక కారు చీకటిలో కాంతిరేఖ, కఠినమైన సక్షానికి సూక్ష్మమైన రంధ్రం దొరికాయి, ఇక మేము అల్లుకుంటాం కథ అన్నారు. బ్రహ్మగారికి పూజ చేసి నమస్కారం చేసి బయలుదేరి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో అన్నారు, ఇప్పుడు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మొదలెట్టారు, ఇది దేవకార్యం, ఏదో మేము సరదాగా నువ్వు పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టు ఇలాంటి మాటలు చెప్పడానికి రాలేదు. నీకు పిల్లలు పుడితే నాకెందుకు, పుట్టపోతే నాకెందుకు, ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం, బుద్ధి వచ్చింది మాకు. కాకపోతే ఇది దేవకార్యం, ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టకపోతే వీపులు పగిలిపోతున్నాయి తారకాసురుడి వల్ల, అందుకని పుట్టాలి పిల్లాడు. కాబట్టి నీలో ఉన్న శివతేజస్సుని పట్టుకెళ్ళి గంగలో విడిచిపెట్టు, గంగ పుచ్చుకుంటే గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకు వస్తాడు, ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి. ఆ పిల్లవాడికి సేనానాయకత్వం ఇద్దాం, వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసురుడు చచ్చిపోతాడు, అందుకని నువ్వు వెళ్ళి గంగను అడిగన్నారు. ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుంది అనుకోండి, ఇది ఎక్కడ చికాకు వచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించాడు. కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి, అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి. కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు, అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా, ఆవిడ కన్య భర్త లేడు, దేవతానాం ఇదం ప్రియం, అమ్మ దేవకార్యం ఇది, అందుకని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కృష్ణ తల్లి. అందుకని ఆవిడ అర్థం చేసుకుంది, ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు, కాబట్టి శివతేజస్సుని నాలోకి తీసుకుంటాను. ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివతేజస్సుని తనలోకి తీసుకుంది. ఇప్పుడు వీళ్ళ బాగా గమనించండి, సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి, 33 కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాని శివవీర్యం ఎందుకో పనికి రాకుండా పోయిందనుకోండి, గంగ కానీ అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలేవతలు పారేసింది అనుకోండి, అంతే, ఇక శివవీర్యం లేదు, ఎందుకంటే ఉన్న శివవీర్యం పాడైపోయింది కాబట్టి ఇక పుత్రుడు కలగడం, ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు, తారకాసురుడే ఉంటాడు. కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు, ఆయనే పరిపాలిస్తుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ గంగ వల్ల బిడ్డ పుట్టాలి. వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా ఇది. ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది, వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కేకేసింది, అయ్య బాబోయ్ ఈ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది, ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టాను, నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయంది ఆవిడ. అగ్నిహోత్రుడు చూసి అన్నాడు, బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట, ముందసలు నువ్వు కలత పడిపోతున్నావు, నువ్వు తట్టుకోలేవు, కాబట్టి అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల యందు తీసుకెళ్ళి నీలో ఉన్నటువంటి శివ తేజస్సుని విడిచిపెట్టేసేయని. గంగ తనలో ఉన్న శివ తేజస్సుని తీసుకెళ్ళి హిమాలయ పర్వత ప్రాంత పాదముల యందు వదిలిపెట్టేసి వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్ళి రెల్లు దుబ్బుల్లో పడిపోయింది, గడ్డిలో పడిపోయింది. ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి, పిల్లాడేమైనా వచ్చాడా, వాళ్ళకి పిల్లాడు కావాలి. ఇప్పుడు ఆ శివవీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో. బంగారం శివవీర్యం, అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచన, ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిసిపోయాయి ఒక్కసారి. తర్వాత వెండి పుట్టింది, ఆ వెండిని చూశారు తెల్లగా ఉంది వెండి,
అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి. మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టాయి. తప్ప పిల్లవాడు మాత్రం కనపడలేదు. అయిపోయింది మన ప్రణాళికంతా, పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు. ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రివేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు, ఆ రెల్లు దుబ్బుల్లోంచి బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాల కోసం ఏడ్చాడు. హమ్మయ్యా పుట్టాడురా పిల్లాడు, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు. షష్ఠి, ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు, ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి, ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు మేము పాలిస్తాం, కానీ ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బతకడు కాబట్టి వాళ్ళన్నారు మేము పాలిస్తాం కానీ ఆ పిల్లాడిని మా పేరుతో పిలుస్తారా అన్నారు, మా పిల్లాడని చెప్తారా అన్నారు. అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి అన్నారు. అనుకోండి వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు, అందుకని వీళ్ళు వెంటనే దేవతలందరూ అన్నారు తతస్తు దేవత సర్వ కార్తికేయ ఇతి బ్రువన్, కార్తికేయుడు కార్తికేయుడు అన్నాం కదా ఇవ్వండి పాలన్నారు. అమ్మతనం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు. వాడు పాలు తాగాడు. పుత్ర స్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ, కార్తికేయుడు కార్తికేయుడిని మేం పిలవడం కాదు, మూడు లోకాల్లో పిలుస్తారు ఈ పిల్లాడిని సరేనా అన్నారు దేవతలు. అప్పుడు వాళ్ళు పాలిచ్చారు. కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యం చాలా కాలం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి, శరవణములు అంటే రెల్లు దుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ. ఎప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం. తల్లి కడుపులోంచి స్ఖలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు. ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు. ఏమండే మీరు ఇంత గొప్పగా ఏదో పాపం నోరు కొట్టుకు చెప్పారు కానీ మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది, మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో. అలా అనత్సా దేవతలు, అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది, అలా ఎందుకు అడగాలి అసలు అంటే, మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామివారు బ్రహ్మసూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారు దీని గురించి. దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఎంతమంది పౌరాణికుల్లో అడిగారట. ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి త్రిపుర రహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు. త్రిపుర రహస్యంలో ఉంది దీని రహస్యం, అక్కడి నుంచి అనుసంధానం చేయాలి దాన్ని. సనత్కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మమానసపుత్రుడు, ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని. అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడు తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు రాత్రి నిద్రపోతే, నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి, అటువంటి ఆయనకి కలొచ్చిందంటే అవస్థ ఏర్పడింది స్వప్నావస్థ. ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది. ఆయన తెల్లబోయి ఇది ఉన్న కల రావడం ఏమిటి, కల రావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక కల్లో కనపడింది, స్వప్నావస్థలోకి వెళ్ళాను, ఇది దోషం కదా నాకు, అలా ఎందుకు జరిగిందని తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నాయన నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది, నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు, వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందావు. ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది, అది ఈ జన్మలో బ్రహ్మవేత్తవైనా నీకు ఆ వాసన ఉండిపోయింది, అది ఇప్పుడు కలగా వచ్చింది. అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి, నువ్వు దేవసేనకి అధిపతివై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది. అంటే నాన్నగారు నేను దేవసేనాపతిని కావలసిందేనా, కావలసిందేనా ఆయన అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. వచ్చేసారు ఆయన తన అనుష్ఠానంలో తనున్నారు. ఈలోగా పరమశివుడు ఒక సంకల్పం చేశాడు. పరమశివుడికి ఒకప్పుడు కోరిక పుట్టిందిట, నేనిప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర. ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా,
ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సన్మానంగా ఎప్పుడు మారుతుంది? పుత్రాదిచ్ఛేత్ పరాజయం. తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి. తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే ఊరే, నేను శ్లోకానికి అర్థం ఇన్ని మాటలు చెప్పాను కానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడూ రాలేదు ఈ ఆలోచన, ఎంత గొప్ప అర్థం చెప్పాడరా, ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది, వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి, అలాంటి కొడుకు నా కడుపును పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకనకొకప్పుడు. ఇప్పుడు సనత్ కుమారుల వారికి ఈ కోరిక, పరమశివుడికి ఆ కోరిక. ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసురు సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు, శ్రీశైల పర్వతం మీద దిగుతారు. భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటే అందులో చెప్తారు దీని గురించి. వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్ కుమారుడు కనబడ్డారు. కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది. బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృషభవాహనం మీద కిందికి దిగి దగ్గరికెళ్ళారు. ఆయన ఇలా చూశారు, చూసి తన పంతాన్ని చేసుకుంటున్నారు. ఇద్దరు అలా నిలబడ్డారు, ఆయన ఏం పలకరించలేదు. పలకరించకపోతే పరమశివుడు అన్నాడు, ఏమయ్యా, లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే, ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు. ఏంటి నువ్వు కొత్తగా కనపడ్డావు ఏమిటి, నాకు లోకమంతా నువ్వు తప్ప ఇంకోటి కనపడతాయిగా, నువ్వే కనపడుతున్నది, బ్రహ్మవేత్తకేం కనపడుతుందండి, విశ్వం కనపడదు, విశ్వనాథుడు కనపడతాడు, లోకం కనపడదు, లోకేశ్వరుడు కనపడతాడు, కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు, ఇవాళ కొత్తగా కనపడ్డావు ఏమిటి, నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు, కొత్తతనం ఏముంది, అదుగు అలా కూర్చున్నాను అన్నాడు. లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా అన్నాడు. శపిస్తే ఏమవుతుంది స్వామి, దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది, అది నేనైతేగా, నేను ఆత్మని, ఆత్మకి శాపమే ఉంటుంది, ఆత్మయే నేను, నేనే నువ్వు, ఉన్నది ఒక్కటే, దానికి శాపం లేదు స్వామి, అందులో నా భయం లేదన్నారు. ఓహో, ఏమి ద్వంద్వాతీతుడు రా మహానుభావ, ఇది బ్రహ్మజ్ఞానంటే, కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను, నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు. ఆయన అన్నారు, వరం ఇస్తావా, మళ్ళీ ఇదో మోహం, వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి ఈ ద్వంద్వాలు, నాకేం అక్కర్లేదు, నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు. అంటే పరమశివుడు అన్నాడు, ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నాడు, నీలాంటి కొడుకు కావాలి, నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు. అంటే సనత్ కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఏది అక్కే అంత దీర్ఘం ఇస్తున్నావు, నీకే కొడుకునవుతానంటావేంటి, నీకే కొడుకునంటే నాకు కొడుకువే అంది. అదొక్కట అడక్కమ్మ అన్నాడు. అదేమయ్యా అదేమిటి, నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి, అమ్మా ఎంత పార్వతీదేవి అయినా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా, శివకుమారుడిగా పుడతాను, నీకు కుమారుణ్ణే తప్ప అమ్మా నీ కడుపున మాత్రం పుట్టనన్నా. అంటే ఆవిడ చిన్న బుచ్చుకుంది, అయ్యయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది, కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది. ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగారు. నేను ఒకనకొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురించి, భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు, నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మం అయిపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు. నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు. పరమశివుడు ఏదో ఒక హేళ, ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం వస్తుమండి, చేతకాని వాడయ్యని మీరు అనుకోకూడదు. ఇప్పుడు నేను మళ్ళీ శివమహాపురాణానికి అంతటికి వ్యాఖ్యానం ఎక్కడ చేయను, కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు. ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు, భర్త పరిగెడుతున్నట్టుంటే నే కాసేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది, అదే శరవణ తటాకం. ఆ శరవణ తటాకం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆఖరణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి, నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి. అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి. అంటే ఆయన అన్నాడు, అమ్మ తప్పకుండా, అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను. పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా, అందుకని పృథివీస్వరూపంగా, అగ్నిస్వరూపంగా, వాయుస్వరూపంగా, జలస్వరూపంగా, ఆకాశస్వరూపంగా 5 స్వరూపాలతో
పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేయడం కోసమని దేవసేనాపతిని కావడం కోసం రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పుడతానమ్మా అని సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు. అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి పార్వతీదేవిలోకి వెళ్ళకూడదు తేజస్సు. దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రేపు పొద్దున్న ఉపాసనలు కష్టమవుతాయి. అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి, అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి. ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి. వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి. స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడిది. మనం వెంకటేశ్వర స్వామి అంటాం, మంచిదే, నేను తప్పని నేను అంటలేదు. కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో, ఎక్కడెక్కడ తలుచుకుంటామో, అక్కడక్కడ సంతానం మనకు ఏ విధమైన ప్రమాదం రాదు. సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది. ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది. పక్కన ఉన్నటువంటి తమిళదేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది, అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి? సుబ్రహ్మణ్యారాధన. వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా, షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసినా, ఆయనకి నమస్కారం చేసినా జ్ఞానము ఐశ్వర్యము సంతానము, సంతానమునకు క్షేమము ఆయువు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ. ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు ఒక్కడే. శైవకేశవాలు రెండు, శైవ వైష్ణవాలు రెండు కూడా వియ్యం ఉందేట్టు చేశాడు. శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు. ఆయన మేనల్లుడు కదండి, మరి ఏదో పండగ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట, మురుగన్ అంది. మురుగన్ అంటే మేనల్లుడు అని. మరుమగన్ అన్నట్టే విష్ణువు, మరుమగన్ అంటే చాలా అందగాడు అన్నట్ట. ఇద్దరు అలా అనుకోవడం ఎందుకో తెలుసా అండి? మన పిల్లలకు బాగుంటాడు. వల్లి దేవసేన ఇద్దరిని ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేశారు. వల్లి దేవసేన ఇద్దరిని తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి శైవ వైష్ణవాలు రెండు సుబ్రహ్మణ్యుడి వల్లే వియ్యం ఉంది. అంతటి మహానుభావుడు ఆయన, మహాజ్ఞాని, యుక్తకేశుడై గుండుతో గోచి పెట్టుకుని నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామివలయలో అలా నిలబడి ఉంటాడు. ఆయన ప్రణవానికి అర్థం చెప్తే పరమశివుడంతటి వాడు తెల్లబోయి, ఎంత గొప్పగా చెప్పావురా అన్నట్టు. నాన్నగారు అలా అంటే కుదరదు, ఇది ప్రణవరహస్యోపదేశం కదా, మీరు కూడా మడికట్టుకుని వచ్చి శిష్యుడిగా కూర్చోండి చెప్తానన్నట్టు. ఒరే ఎంత బాగా చెప్పావురా అని వచ్చి కూర్చుని విన్నట్ట శివుడంతటి వాడు. ఇంత బాగా చెప్పగలిగిన కొడుకు పుట్టాలని కదా కోరుకున్నాడు. ఆత్మాదిచ్చేత్ పుత్రాదిచ్చేత్ పరాజయం. తండ్రి గారికి ఆ కోరిక తీరింది. అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు. ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి పెద్దవాడైపోయాడు అంతే. అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేశారు. సేనాధిపతి అయిపోయాడు. తారకాసుర సంహారం చేశాడు. దేవతలందరూ సంతోషించారు. అమ్మ అందమంతా మూర్తి భవించి ఉంటుంది. అందుకే ఇంతంత బుగ్గలు, ఎర్రటి మనిషి, ఆహారాలు, చిన్న పట్టుపట్ట, ఎప్పుడు అమ్మ శక్తంతా చేతిలో శూలంగా పట్టుకుని ఆ కుక్కుట ధ్వజం, ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు, గర్భిణీ అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు, వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు, సంతానం క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి. ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు. ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది. రెండు, విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది. ఇక్కడే ఆయన కుమార సంభవశ్చైవ అన్నమాట వాడారు.
పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమారః అన్న నామం. ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోర్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్. వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది. వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు. ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృత్తిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు. ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ. ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారో వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్ప ఆయన నోటి వెంట రాదని బ్రహ్మగారి వరం. ఆయన ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు, ఇక్కడ చెప్పారు. అంత గొప్పది షణ్ముఖోత్పత్తి. దీనివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కన్నుల నీరు పెట్టుకుని సంతోషంతో చెప్తారు యథార్థం నిజమేనని. మీకు ఒక నేను ఒక రహస్యం చెప్తాను, నేను ఆశ్చర్యపోయాను. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలావు పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టారని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు అక్కడికి. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తలకొట్టుకుని శరీరం వదిలింది. వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ట చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు ఆ దేవస్థానం ధర్మకర్త ఒక ఆయన వచ్చి ఒకసారి ఒక మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది, కునుకు పడ్డాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించింది. కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు, బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు చంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు, నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానం అని. ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఇది ఆ శక్తి కలిగి ఉంది, అది నా నమ్మకం. కాబట్టి మీరు స్వామికి నమస్కారం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.